మా ఛానల్ మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసి చూపించబోయే రెసిపీ శనగపప్పు క్యాబేజీ కూర. క్యాబేజీ కూరకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ఉడకబెట్టేనిది. ఉడకబెట్టేటప్పుడు స్మెల్ అదొక రకం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పోవడాని కోసం ఇరగబెట్టేటప్పుడు చిన్న అల్లం దంచి వేసుకుంటే స్మెల్ రాదు. ఈ క్యాబేజీ అలా ఉడకబెట్టి ఉంచాను. శనగపప్పు అరగంట సేపు నానబెట్టి 6 విజిల్స్ చేసి ఉడకబెట్టాను ప్రెషర్ కుక్కర్లో. వాటరు, నూనె, పసుపు, కారం, ఉప్పు, తాలింపుకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. తయారు చేసే విధానం: పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. దీనిలో ఈ ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకుందాం, శనగపప్పు. ఇందులో క్యాబేజీ కూడా వేసేసుకుందాం, ఉడకబెట్టుకున్న క్యాబేజీ. ఇందులో పసుపు వేసుకుందాం, కారం వేసుకుందాం. పచ్చిమిర్చి అది ఏమీ వేయట్లేదు, కారమే. ఈ కూరకే ఉల్లిపాయల పైన అది ఏమి ఉండదు, ఉల్లిపాయలు వేసుకొని రోజుల్లో కూడా వండుకోవచ్చు. ఉప్పు యాభై ఉడకేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాను. చాలా పదార్థం చూసుకుని వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇది ఉడుతుంది కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకుందాం. మొత్తం అంతా కలిసి 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందాం, ఉడికిపోయింది. అయిపోతుంది సలాడ్ తిని. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ తిన్నవాళ్ళు కూడా తింటారు ఎలా ఉంటేని. సింపుల్గా కూడా రెడీ అయిపోద్ది. 2 ఉడకలు తెంచుకోవాలి. ఇప్పుడు దించేసుకుందాం. దించేసుకుని తాలింపు పెట్టుకుందాం. చక్కగా దించుకుని చిన్న కళాయి పెట్టుకుని తాలింపు వేసుకుందాం. కళాయి వేడెక్కనిద్దాం. కూర ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. నూనె కూడా తక్కువ పడుతుంది ఇలాంటి కూరలకి. నూనె వేడెక్కనిద్దాం. వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. మంట ఎప్పుడు స్లో ఫ్లేమ్లో ఉండాలి. పోపులు అయ్యి కంగారుగా ఏం చేసుకుంటే లోపల ఏగో పైన మాడిపోతాయి. స్లో ఫ్లేమ్లో వేసుకుంటే చాలా టేస్ట్గా వెళ్తాయి, చాలా బాగుంటాయి. ఎల్లుల్లిపాయ రెబ్బలు అవుతున్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుందాం. కొంచెం వేయించుకుందాం.
ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం. సోపులు బాగా వేగనిద్దాం. సోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది కూర. సోపులు వేయి, పోపు ఇందులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్ ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు క్యాబేజీ కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. పోపుతో సహా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారితే దగ్గరికి అయిపోతుంది. ఇంకా కట్టేసుకుందాం. కట్టేస్తున్నాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.